Hello friends, welcome to Google Kitchen. Ivalti special palakura uggani. Mamulaga ugganini kevalam burugulto matrame cheskuntu untaru. Ade ila palakurato kalipi cheskunnatlayite ruchiki ruchi aarogyaniki aarogyam. Palakuralo vitamins, minerals alage antioxidants chala adhikanga untayi. Mukhyanga indulo potassium adhikanga untundi. Idi high BP samasya unnavariki chala baga panichestundi. హై బీపీ ఉన్నవారు కనుక తరచుగా పాలకూరను తీసుకున్నట్లయితే హై బీపీ సమస్యను తగ్గించుకోవచ్చు. మరి పాలకూర ఉగ్గానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. ఒక కట్ట పాలకూరను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్నటువంటి ఈ పాలకూరను ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి, కొంచెం కరివేపాకు, ఒక 5 క్యారెట్లు తరిగి పెట్టుకోవాలి, కొత్తిమీర, ఒక 5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు అంటే వేరుశనగ పప్పులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరప ముక్కలు, అలాగే కరివేపాకు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒకసారి వేగనివ్వాలి. తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర మిశ్రమాన్ని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. మూత పెట్టుకొని 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా మనము ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఈ వాటర్లోకి 3 కప్పుల బొరుగులు అంటే మరమరాలు వేసుకొని నీటిలో ఎక్కువసేపు ఉండకుండా జస్ట్ మొత్తాన్ని తడుపుకొని మళ్ళా ఆ వాటర్ అంతా పిండేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ పాలకూర మిశ్రమాన్ని కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా తడిపి పెట్టుకున్నటువంటి ఈ బొరుగుల మిశ్రమాన్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం ఉండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోకి 1 నిమ్మకాయ రసాన్ని పిండుకున్నట్లయితే దీని యొక్క టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత దీన్ని 1 సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పాలకూర ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని టేస్ట్ మీకు తెలియాలి అంటే వెంటనే ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మంచి రుచులను ఆస్వాదించండి. ఆరోగ్యంగా ఆనందంగా మీ జీవితాలను కొనసాగించండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you for watching.